టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. వెల్కమ్ టు టుడే టీవీ. టుడే బ్రేకింగ్ న్యూస్. బూర్జ మండలం బోరగవలస గ్రామంలో ఇటీవల నిర్మించిన కాలువలను ప్రారంభించి తరువాత కోరంగ గ్రామాల్లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం నిధులతో సుమారు 17.50 లక్షల అంచనా వ్యయంతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని మరియు 21.80 లక్షల అంచనా నిధులతో వైఎస్ఆర్ భరోసా కేంద్రాన్ని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రం ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన చేయడానికి ఈరోజు వచ్చాం. త్వరలో బోరగ వలస కోరంగ గ్రామ పరిధిలో ఉన్న ఈదురువాణి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ కిందకు తెస్తానని, త్వరలో శంకుస్థాపనకి మళ్లీ వస్తానని తెలియజేశారు. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ దృష్టికి ఎక్కువగా వచ్చిన సమస్య పెన్షన్, అందుకే పాలనంతా గ్రామంలోనే ఉండాలని గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. జగన్ అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష ప్రతి పథకం మీద స్టేల్ తెస్తుంది. ఈ మధ్యకాలంలో కులం పేరుతో మతం పేరుతో ప్రాంతీయ తత్వాలు రెచ్చగొడుతూ ఉంది. ఈ కార్యక్రమంలో కండపు గోవిందరావు, గుమ్మడి రాంబాబు, బెజ్జుపొరపు రామారావు తదితర నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అది ఆల్రెడీ క్లియరెన్స్ స్టేజ్కి వచ్చింది, మంజూరు దశకు వచ్చింది. కాబట్టి దాని మీద మళ్ళీ మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ది ఈదురు వారి చెరువుని నింపేందుకు ఆ ప్రాజెక్ట్ క్లియర్ చేయడానికి మీకు చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి మళ్ళీ మీకు వస్తానని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే నాకు నాకు చాలామంది చేయాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఈనాడు రేటింగ్ ఇచ్చారు. అక్కడ మనం కాదు, వాళ్ళకు సంస్థలు ఉంటాయి, స్వతంత్రంగా వ్యవహరించే సంస్థలు వాళ్ళు అనాలిసిస్ చేస్తారని. ఆ రేటింగ్లో భారతదేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి అవినీతి రహిత బ్రహ్మాండంగా పాలిస్తున్నటువంటి ప్రజలకు జవాబుదారి పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వంగా వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సెన్సెస్లో డిక్లేర్ చేసిందని అది మనకెంతో గర్వకారణంగా ఉందని మీకు నేను మనం చేస్తున్నాను. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.